ప్రస్తుతం భారత జట్టు అటు టీ ట్వంటీ డే పూర్తిగా ఈ రెండు ఫార్మాట్లను సౌత్ ఆఫ్రికా గడ్డపైన చేసి టెస్ట్ క్రికెట్కు సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్ రుద్రాజ్ గాయక్వాడ్ సౌత్ ఆఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ కు దూరమైనట్లు బీసీసీఏ వెల్లడించింది అధికారికంగా ప్రకటించింది ప్రోటీస్ జట్టుతో రెండో వన్డే సందర్భంగా గాయపడ్డ అతడు పూర్తిగా కోలుకోలేదు కాబట్టి అతను మళ్లీ తిరిగి భారత్ కు తిరిగి వచ్చేస్తున్నాడు త్వరలో అతను ఎన్సీఏ అకాడమీలో చేరినట్లు తెలుస్తుంది ఇక రుద్రాజ్ గాయక్వాడ్ స్థానంలో ఎవరు రాబోతున్నారు అంటే దాదాపుగా నూటికి తొంభై తొమ్మిది శాతం అందరూ సర్ఫరాజ్ ఖాన్ అని అనుకున్నారు ఎందుకనంటే ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా సెంచరీతో పాపం ఆ ఆటగాడికి మళ్ళీ మొండి చెయ్యి ఎదురైంది స్థానంలో బెంగాల్ ఆటగాడైన అభిమన్యు ఈశ్వరన్ ను తీసుకుంటున్నట్లు బిసిసిఏ ఈ సందర్భంగా ప్రకటించేసింది ఈ మేరకు సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది అయితే సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో అనధికారిక టెస్ట్ సిరీస్ ఆడుతున్న భారతీయ ఏ జట్టులోని పేసర్ హర్షిత్ రాణా రెండో మ్యాచ్ కు దూరమైనట్లు పిసిసిఐ తెలిపింది అదే విధంగా జిత్ పాటిదార్ సర్ఫరాజ్ ఖాన్ ఆమేష్ ఖాన్ రింకు సింగ్ లను భారత్ ఏ జట్టులో చేర్చినట్టు వెల్లడించింది ఇక ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కు దరదృష్టం బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ కు అదృష్టం అని చెప్పుకోవాలి ఇక దేశవాళి క్రికెట్ లో సత్తా చాటుతున్న అభిమన్యు ఈశ్వరన్ కు ఈ రకంగా భారత జట్టులోకి రావడానికి చాలా మంచి అదృష్టం అయితే వచ్చింది ఇక ఇది ఒక రకంగా లక్కీ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు అభిమన్యు ఈశ్వరన్ కర మాటలో చెప్పాలి అంటే అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి వచ్చిన తర్వాత మరి తనకి దుది జట్టులో అవకాశం వస్తుందో లేదో చూడాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్